సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం మధ్యాహ్నం మరణించిన విషయం తెలిసిందే. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు ఆయన. కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ముందు తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో అక్కడ నెల రోజులుగా చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయన మరణ వార్త తెలిసి తెలుగు తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇంటి యజమానులు మరణిస్తే ఆ తర్వాత ఆస్తుల కోసం వారసుల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. అలాగే ఎందరో సినీ ప్రముఖుల కుటుంబాల్లో ఆస్తి విషయంలో వివాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. అయితే శరత్ బాబుకి వారసులు లేకపోయినా ఆస్తులు మాత్రం కొందరికి చెందనున్నాయి. ముందుగానే శరత్ బాబు గారు ఈ విషయాన్ని తెలియజేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి తమిళ ఇండస్ట్రీలో. శరత్ బాబు గారు 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయనకు సంతానం లేరు. ఈ నేపథ్యంలో తన సోదరి సోదరుల పిల్లలకు సుమారు 25 మంది వరకు వారు ఉండడంతో వారందరికీ ఈ ఆస్తులు చెందే విధంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు శరత్ బాబు అంటే వారందరికీ ఎంతో ప్రేమ. సంతానంగా ఆయన కూడా అందరికీ చెప్పుకునేవారు. ఎంతో అభిమానం చూపించేవారు ఆయనంటే. ముఖ్యంగా చివరి సోదరి కుమార్తెను సోనీని ఆయన దత్తత తీసుకుందామనుకున్నారు. కానీ చివరికి కుదరలేదు. కానీ సోదరి కుమార్తెకు వివాహం దగ్గరుండి ఆయనే చేశారు. సోదరి కుమార్తె చదువు అలాగే వివాహం అన్నీ కూడా ఆయనే చూసుకున్నారు. శరత్ బాబు ఆర్థికంగా చాలా సెటిల్డ్ అనే చెప్పాలి. ఆయనకు రియల్టీ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంతేకాదు ఫస్ట్లోనే ఆయన రెమ్యునరేషన్ని వాటిపై ప్రాపర్టీలు ఎక్కువగా కొనుగోలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెప్పేది శోభన్ బాబు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నామని. శరత్ బాబు కూడా శోభన్ బాబు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. అప్పట్లో బెంగళూరు అలాగే చెన్నై హైదరాబాద్లో పలు కమర్షియల్ ఫ్లాట్లు కాంప్లెక్స్లు కూడా కొనుగోలు చేశారు. అవన్నీ రెంట్కి ఇవ్వడం జరిగింది. అంతేకాదు పలు మాల్స్ కూడా ఆయన పేరు మీద ఉన్నట్టు తెలుస్తోంది. ఎంతో ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి శరత్ బాబు గారు. అయితే ఇప్పుడు ఆయన వారసులు లేరు కాబట్టి కుటుంబంలో ఉన్న 25 మంది సంతానానికి అన్న అలాగే అక్క చెల్లి సోదరి సంతానం అందరికీ కూడా సమాన భాగాలుగా ఈ ఆస్తులు చెందనున్నాయని తెలుస్తోంది. శరత్ బాబు గారికి చెన్నై బెంగళూరు హైదరాబాద్లో కూడా ఖరీదైన భవనాలతో పాటు ఎంతో విలువ చేస్తే ఆస్తులు మాల్స్ ఉన్నాయి. అలానే విల్లాలు కూడా 2 ఉన్నట్టు తెలుస్తోంది. శరత్ బాబు గారు కొత్త ఇంటిని కూడా నిర్మించుకోవాలని ఇటీవల అనుకున్నారు. కానీ చివరి కోరిక తీరకుండానే ఆయన మరణించారు. యాక్టర్గా వచ్చి పాత్రలకు న్యాయం చేశారు ఆయన. తెలుగులో ఆయన నటించిన చివరి చిత్రం మళ్ళీ పెళ్ళి ఈ నెల 26 ఇది రిలీజ్ కానుంది. అయితే తమిళ్లో ఆయన నటించిన చివరి చిత్రం వసంత ముల్లై. శరత్ బాబు తన ఆఖరి కోరిక తీరకుండానే కన్నుమూయడం కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులను కూడా చాలా బాధిస్తోంది. ఏపీలోని హాసిలీ హిల్స్ ప్రాంతం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది ఈ ప్రాంతం. తన చివరి శేష జీవితాన్ని ఇక్కడే ఇల్లు కట్టుకుని గడపాలని ఆయన అనుకున్నారు. అక్కడ స్థలాన్ని కూడా ఎప్పుడో కొనుక్కున్నారు ఆయన. అక్కడ ఇల్లు కట్టుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఆ ఇల్లు పూర్తి కాకుండానే ఆయన కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదలవలసలో జన్మించి అక్కడి నుంచి ఆయన చిత్రసీమలోకి వెళ్ళారు. 3 నంది అవార్డులు పొందారు. 300 సినిమాల్లో నటించారు. ఓ గొప్ప నటుడిని తెలుగు చిత్రసీమ కోల్పోవడం నిజంగా విషాదకరం.